టాలీవుడ్ కు నాలుగు స్తంభాల్లో ఒకరిగా చెప్పుకునే కింగ్ అక్కినేని నాగార్జున తన కమాండింగ్ పవర్ ను బిగ్ బాస్ కంటెస్టెంట్లకు రుచి చూపించారు. ఇన్ని రోజులు వారితో సరదాగా నవ్వుతూ మాట్లాడిన నాగార్జున శనివారం నాటి 21వ ఎపిసోడ్లో మాత్రం అసలు సిసలైన స్టైల్ ఎలా ఉంటుందో చూపించారు. హౌస్లో హద్దులు దాటుతున్న కంటెస్టెంట్లకు చివాట్లు పెట్టారు. ఆలీ, తమన్నా, రాహుల్కు క్లాస్ పీకారు. వితికా షేర్ ఆ నటన ఏంటి అంటూ చురుకలు అంటించారు. మొత్తానికి శనివారం నాటి ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా సాగింది. ఆ ఎపిసోడ్లోని ఒకసారి హైలైట్స్ చూద్దాం. ఇంటి సభ్యులకు బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ ఇచ్చినప్పుడు ఆలీ, హిమజా మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. డబ్బులు ఇవ్వకుండా హిమజా దొంగతనంగా వాటర్ తాగిందంటూ ఆమె జోబులో ఉన్న డబ్బును ఆలీ బలవంతంగా లాక్కుపోయాడు. దీంతో ఆలీని హిమజా కాలుతో తన్నింది. నన్నే తంతావా అంటూ ఆలీ వ్యక్తిగత దూషణకు దిగాడు. దీంతో క్షమించమంటూ హిమజా ఆలీ కాళ్ళపై పడింది. 18వ ఎపిసోడ్లో ఈ గొడవ హైలైట్ అయింది. హిమజా విషయంలో ఆలీ ప్రవర్తించిన తీరును శనివారం నాటి ఎపిసోడ్లో నాగార్జున తప్పుపట్టారు. ఆలీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెడామడా వాయించేశారు. ఆలీ, నీకు డ్రెస్ సెన్స్ ఉంది కానయ్యా, కామన్ సెన్స్ లేదయ్యా అంటూ ఆడపిల్ల మీద అలాగే అరిచేది. నువ్వు ఏకంగా ఆడపిల్ల జోబులో చేయి పెట్టేసి డబ్బును రక్కును లాక్కున్నావు. ఆ టాస్క్లో నువ్వు ఒక జస్ట్ విలేజ్ మ్యాన్వి. తనకు ఇష్టం లేకుండా మగాడు ఎవడైనా ఆడపిల్ల మీద చేయేస్తే తంతుంది. అలాంటిది నువ్వు చేయి పెట్టేసి ఆమె పైన వ్యక్తిగత దూషణకు దిగావు. ఆమె నీకు బయట తెలిసి ఉండొచ్చు, కానీ ఈ విషయాలేవి బిగ్ బాస్ హౌస్లోకి తీసుకురాకూడదు. నువ్వు చేసింది ముమ్మాటికి తప్పు అని నాగార్జున కాస్త సీరియస్గా చెప్పారు. ఒక ఆడపిల్లపై ఆలీ అలా దౌర్జన్యానికి దిగితే కనీసం ఇంటి సభ్యులు నోరు మెదకపోవడం పట్ల కూడా నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం తమన్న మాత్రమే ఆలీకి అడ్డుపాటని నాగార్జున ప్రశంసించారు. ఈ విషయంలో తమన్నను అభినందించారు. స్వతహాగా సామాజిక కార్యకర్త అయిన తమన్న హిమజా విషయంలో అలాగే ప్రవర్తించిందని కొనియాడారు. తప్పు చేసిన ఆలీ చేత 21 గుంజీలు తీయించారు. హిమజా విషయంలో తమన్న చర్యను ప్రశంసించిన నాగార్జున రవికృష్ణ విషయంలో ఆమె ప్రవర్తనను తప్పుపట్టారు. పండు అని ఎంతో ఆప్యాయంగా పిలిచే తమన్న ఎందుకంత దురుసుగా ప్రవర్తించావంటూ ప్రశ్నించారు. హౌస్మేట్స్ అందరూ తమన్న ప్లీజ్ స్టాప్, ఆగు ఆగు అని అంటున్నా అయినా నువ్వు ఎవరిని పట్టించుకోలేదు. ఒక టైంలో ఆ బాధను తట్టుకోలేక బాబా భాస్కర్ను పట్టుకుని రవి ఏడ్ చేశాడు. అతని ముఖమంతా ఎర్రగా అయిపోయింది. నువ్వు ఇష్టపడిన ఫ్రెండ్వి, ఆ స్థితికి ఎందుకు రానిచ్చావు అంటే రవి నీ ఫ్రెండ్ కాదు, ఫ్రెండ్ అంటే వాళ్ళు అడగకుండానే ఇవ్వాలి, ఒప్పుకుంటావా అని అడిగాడు. తమన్న నిశ్శబ్దంగా ఉండిపోయింది. నువ్వు ఒప్పుకోవట్లేదు అని నాగార్జున అన్నారు. రవి విషయంలో తమన్న చేసింది తప్ప ఒప్ప అని ఇంటి సభ్యులను నాగార్జున అడిగారు. అందరూ తప్పని సమాధానం ఇచ్చారు. ఇక కిచెన్ దగ్గర శివజ్యోతితో గొడవపడిన సమయంలో తమన్న జర్నలిస్టులు జర్నలిజం గురించి తప్పుగా మాట్లాడింది. ఈ అంశాన్ని నాగార్జున లేవదీశారు. రవి విషయంలోనే కాకుండా శివజ్యోతి విషయంలోనూ తమన్న తప్పు చేసిందంటూ నిలదీశారు. జర్నలిస్టుల విషయంలో నువ్వేమన్నావు, అందరూ యాక్టింగ్ చేస్తున్నారన్నావు. నువ్వు యాక్టివిస్ట్గా ఉన్నప్పుడు జర్నలిస్టులు అందరూ నిన్ను సపోర్ట్ చేశారని నువ్వే చెప్పావు. జాఫర్ కూడా సపోర్ట్ చేశారని అన్నావు. అంటే వాళ్ళందరూ యాక్టింగ్ చేస్తున్నారా అంటూ తమన్నాను నాగార్జున దులిపేశాడు. దీనికి స్పందించిన తమన్న తాను జర్నలిస్టులు అందరినీ అనలేదని వాదించింది. వెంటనే నాగార్జున వీడియో ప్లీజ్ బిగ్ బాస్ అంటూ జరిగిన కథను రివైండ్ చేసి చూపించారు. ఈ వీడియోలో తమన్న జర్నలిజం ఒక యాక్టింగ్ అని అన్నట్టు స్పష్టంగా కనిపించింది. ఇది చూసిన తమన్న తలదించుకుంది. ముసిముసిలు నవ్వులు నవ్వింది. జర్నలిస్ట్ యాక్టింగ్ అన్నావు, ఇప్పుడు అది చూసి నవ్వుతున్నావు అంటూ తమన్నకు నాగార్జున చురుకలంటించారు. వెంటనే అందుకున్న తమన్న తాను నవ్వడం లేదని, చేసిన తప్పుకు సిగ్గుపడుతున్నానని చెప్పింది. జర్నలిస్ట్ అందరికీ ఆమె క్షమాపణ తెలిపింది. శివజ్యోతికి కూడా సారీ చెప్పింది. కెప్టెన్సీ టాస్క్లో భాగంగా డబ్బులున్న బాక్స్ అద్దాలను చేతితో పగలగొట్టి గాయాలపడిన రవికృష్ణ ప్రస్తావను నాగార్జున లేవనెత్తారు. రవి, ఏంటయ్యా నువ్వు ఆ చేయి పెట్టి గ్లాసులు పగలగొట్టడం ఏంటి, అవసరమా? మనందరం హీరోలమే. నువ్వు టీవీ సీరియల్లో హీరో, నేను సినిమాల్లో హీరో. సినిమాలో చేసిన పనులు ఇంటికొచ్చి చేయలేను కదా, అది గ్లాస్ పీస్, చేయి తెగుతుంది. తమన్నా విషయంలో ఎంత ఓపికగా ఉన్నావు, ఆ ఓపిక ఎక్కడికి పోయింది? బిగ్ బాస్ హౌస్లో ఏ ప్రాపర్టీ విరగొట్టకూడదు, అందుకే డమ్మెల్తో విరగొట్టిన శ్రీముఖికి శిక్ష పడింది. కాబట్టి బిగ్ బాస్ హౌస్లో ప్రాపర్టీ జాగ్రత్త అని నాగార్జున సూచించారు. దీనికి రవి, శ్రీముఖి క్షమాపణ చెప్పారు. ఇక కెప్టెన్సీ టాస్క్లో భాగంగా జరిగిన జగడంలో రవికృష్ణ చేతికి గాయాలైనప్పుడు వితికా షేర్ చేసిన ఓవర్ యాక్షన్ నాగార్జున ప్రస్తావిస్తూ, నీ కేర్ కన్సర్న్ డబ్బులు దాచిన తర్వాత హోవా, ఓవైపు వరుణ్ చెబుతున్న డబ్బులు దాచే అంటూ డోర్ టక్కున క్లోజ్ చేసి ఆ తర్వాత కన్నీళ్లు పెట్టుకున్నావా వితిక అంటూ నవ్వుతూ గాలి తీశారు. దానికి వితిక వివరణిస్తూ, నేను లోపలికి వెళ్ళినప్పుడు చేయి కట్ అయిందని నాకు తెలియదు, వరుణ్ చెప్పాక తెలిసింది, నార్మల్గా కట్ అయిందేమో అనుకున్నా, ఆ తర్వాత చూసేసరికి నేను తట్టుకోలేకపోయాను, అప్పుడు ఏడ్చాను సార్ అని చెప్పింది. రవికృష్ణ చేయి తగినప్పుడు రాహుల్ కాస్త ఆవేశంగా కనిపించి విషయం తెలిసిందే. శ్రీముఖి వల్ల ఇలా జరిగింది, ఆమెను తిట్టిపోశాడు. ఫాల్తూ ఐడియాలు, ఫాల్తూ మొహంది అంటూ కాస్త ఎక్కువ మాట్లాడాడు. దీన్ని నాగార్జున టార్గెట్ చేశారు.
అందరు శ్రీముఖి మీద పడ్డారు. శ్రీముఖి డంబెల్ ఇచ్చి కొట్టిందని రాహుల్ కూడా ఫాల్తూ మాటలు చాలా మాట్లాడాడు. రాహుల్, ఇది ఆఖరి వార్నింగ్, దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడొద్దు, ఫాల్తూ మాటలు మాత్రం వద్దు అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అక్కడ విషయం ఎంత సీరియస్ అయినా ఫాల్తూది యాంకరింగ్ చేసుకునేది అంటూ ప్రొఫెషన్ అవమానించడం తప్పు అని నాగార్జున చెప్పారు. రాహుల్తో శ్రీముఖికి సారీ చెప్పించారు. తప్పు చేసిన వారందరికీ క్లాసులు పీకుతూ సీరియస్గా సాగుతున్న షోకి నాగార్జున మళ్ళీ వినోదాలు తీసుకొచ్చారు. గొడవలు పడిన హౌస్మేట్స్ మధ్య సంబంధాన్ని బలోపేతం చేయడానికి ఒక సరదా టాస్క్ను తీసుకొచ్చారు. ఇంటి సభ్యులని 7 జంటలుగా విడగొట్టారు. నాగార్జున సూచించిన జంట వెనక్కి తిరిగి ఎదురెదురుగా నిల్చోవాలి. వారిద్దరి మధ్య ఒక బెలూన్ పెడతారు. ఆ బెలూన్ పైకి ఈగిపోకుండా కింద పడకుండా అలానే తీసుకుని నడుచుకుంటూ స్టోర్ రూమ్కి వెళ్ళి అక్కడ ఉన్న వస్తువును తీసుకుని రావాలి. ఈ టాస్క్ను మొదటిగా రాహుల్ శ్రీముఖికి ఇచ్చారు. వారిద్దరు విజయవంతంగా పూర్తి చేశారు. ఆ తర్వాత ఆలి హిమజ, పునర్నవి, బాబా భాస్కర్, వరుణ్ మహేష్, శివజ్యోతి వితిక, రవి తమన్నా, రోహిణి అశ్వరెడ్డి జంటలు ఈ టాస్క్ను ట్రై చేశారు. వీరిలో పునర్నవి, బాబా భాస్కర్ మాత్రమే ఈ టాస్క్ను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ ఎపిసోడ్ మొత్తం కాస్త సీరియస్గా ఇంకాస్త సరదాగా సాగింది. అయితే వీటి మధ్య ఎలిమినేషన్ ప్రస్తావన కూడా వచ్చేసింది. నామినేట్ అయిన పునర్నవి, రాహుల్, బాబా భాస్కర్, వితికా షేర్ తమన్నాలను తమ లగేజ్ మొత్తాన్ని సర్దుకొని స్టోర్ రూమ్లో పెట్టాలని నాగార్జున సూచించారు. వాళ్ళంతా తమ లగేజ్ను స్టోర్ రూమ్లో పెట్టేశారు. స్టోర్ రూమ్లో ఎవరి లగేజ్ అయితే ఉండదో వారు ఈ షో నుంచి ఎలిమినేట్ అయినట్టని నాగార్జున చెప్పారు. అశ్వరెడ్డిని వెళ్ళి చెక్ చేసి రమ్మన్నారు. అయితే స్టోర్ రూమ్లో ఒక్కరి లగేజ్ కూడా లేదు. అంత షాక్. కానీ నాగార్జున నవ్వుతూ ఎలిమినేషన్ రేపని అందరికీ బాయ్ చెప్పేశారు. సండే ఫండేగా మారబోతుందని, హౌస్ నుండి ఎవరు వెళ్ళిపోతారో తెలియబోతుందని ప్రేక్షకులకు నాగార్జున చెప్పారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.